హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరీ పీఠం వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తుంటాయి. ఆ ఏకాదశుల్లో ఏ ఒక్కటి చేయకపోయినా ఒక్కటి చేస్తే చాలు అని అంటుంటారు. సో ఇప్పుడు ఈ సంవత్సరంగా చివరిగా వచ్చే ఏకాదశి, అంటే ఈ సంవత్సరంలో లాస్ట్ ఏకాదశి, ఆ ఏకాదశి రోజు ఏం చేయాలంటారు? అసలు అది ఏం ఏకాదశి సంవత్సరంలో అంటే మీకు 23 అంటారు. ఎస్, ఓకే ఓకే, పర్లేదండి, ఇబ్బంది లేదు. దీన్ని ఉత్పన్న ఏకాదశి అని అంటారు. తొలి ఏకాదశి ఒకటి, అలానే వీటి ప్రధానికి మొదలు మధ్యన చివర అనే మూడు ఉండాలి. ఈ తొలి ఏకాదశికి అనుసంధానంగా ఉత్పన్నం ఏదైతే కనుక మనం ప్రారంభం చేస్తామో అది వృద్ధి చెందడానికి ఉత్పన్న ఏకాదశి చాలా యోగ్యమైనటువంటిది. ఈ ఉత్పన్న ఏకాదశి రోజునాడు ఏం చెయ్యాలి అని అంటే రెండు. ఒకటి, విష్ణు సహస్రనామ పారాయణ. రెండు, సత్యనారాయణ స్వామి వారి వ్రతం. ఎందువల్లంటే ఏకాదశ్యాం అనేకశ్యాన్ ఉంటుంది, అంటే ఏకాదశి అనేకదాయకము అని ఉంటుంది. ఆ రోజునాడు ఏదైనా మనం చేస్తే అనేక రకములైనటువంటి ఉత్పత్తి, ఉత్పన్నం అంటే ఎదగటం, వృద్ధి చెందుతుంది అనేటువంటిది, అనేక రకాలుగా అది వృద్ధి చెందుతుంది అనేటువంటిది విస్తరించటం ఉంటుంది. కాబట్టి ఏకాదశి రోజునాడు సత్యనారాయణ వ్రతం లేదా విష్ణు సహస్రనామం, ఈ రెండింటిలో ఏది చేసినా విశేషమే. విష్ణు సహస్రనామం ఒక రకమైన విధానాన్ని ఇస్తే సత్యనారాయణ స్వామి వారి వ్రతం అనేటువంటిది చాలా విశేషం. సంధ్యాసమయం వరకు ఉండి సంధ్యాసమయంలో విష్ణు సహస్రనామం చేసుకోవడం యోగ్యం. ఇందులో కూడా ఇప్పుడు కొంతమంది అంటారు విష్ణు సహస్రనామం చేసుకుంటే అంతా బాగుంటుంది అంతా బాగుంటుంది అంటారు కదండి, మరి మేము చేసుకున్నాం మాకే అంతే ఉన్నాం కదండి అంటారు. ఆయన ఏమని చెప్పి ఉన్నాడు, స్వామి సత్యనారాయణ ప్రభు నీ ప్రీతి కోసం నీ వ్రతం చేస్తున్నానయ్యా, నమస్కారం చేసుకోమన్నాడు. నా గోత్రం చెప్పి నా పేరు చెప్పి చేసుకోమని చెప్పలేదుగా. అక్కడ అందులో పరమేశ్వరం ఉద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం లేదు కదండి. నా గోత్రం చెప్పి నా ఒక సంకల్పం కోసం నా ఒక కోరికలు నెరవేర్చడం కోసం చేసినట్టే ఉంది అక్కడ. ఆయన చెప్పింది ఏంటి, నువ్వు చేసేటువంటిది భగవత్ ప్రీత్యర్థం చేయి అనేటువంటిది చెప్పాడు. అది కూడా ఎట్లా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాల్సిన విధానంలో ఉంది, సాయంకాలం గోధూలిక సమయం 5:30 ఆ ప్రాంతాల్లో ఇంకా గోమయం తీసుకొచ్చి అలికి ముగ్గులు వేసి అంచు కలిగిన వస్త్రాన్ని వేసి మండపం వేసి దాని మీద స్వామివారికి వ్రతం చేసుకోండి. ఆ వ్రతం చేసుకున్నటువంటి ఆ కాసేపు ఎవరితోటి ముచ్చటించకుండా నా నామస్మరణ చేసుకుంటూ ఉండండి. బంధుమిత్రాదులతో రాత్రికి భోజనం చేయండి. చక్కగా విష్ణవే నమః విశ్వస్మై నమః అనుకుంటూ ఓం నమో నారాయణాయ అనుకుంటూ నారాయణ శబ్ద స్మరణం చేసుకుంటూ జాగరణ చేయండి. ఇది చెయ్యండి కనీసం మాత్రము. మాసే మాసే చ కర్తవ్యం, వర్షే వర్షే తవా పునః అన్నాడు. ఒక సంవత్సరం పాటు దీక్ష పెట్టుకొని ప్రతి మాసము చేయి, లేదు ప్రతి సంవత్సరం ఒక్కసారి చేయి. చేసేటువంటిది మాత్రం వాళ్ళు పిలిచాం వీళ్ళు పిలిచాం వాళ్ళు చూడాలి వీళ్ళు చూడాలని కాకుండా నా మీద దృష్టి పెట్టి చేయ అన్నారు. అలా మనం ఎంతమంది చేస్తున్నామనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. అది చేయట్లా, సత్యనారాయణ సమర్థం చేస్తున్నాం కానీ చెప్పిన విధంగా మనం ఎవరం ఆచరించట్లా. ఆచరించినప్పుడు మనకి ఫలితం రావాలి అని మనం ఎలా ఊహిస్తామండి, ఎలా అనుకోవాలి? అనుకోకూడదు కదండి. మనం ఆచరిస్తే ఫలితం మన కొరకల్లా అది వస్తుంది. చెప్పిన విధంగా మనం ఆచరించట్లా కానీ అందులో చెప్పిన విధంగా మాత్రం ఫలితం రావాలని కోరుకుంటున్నాం. అది మన బ్లెండర్ మిస్టేక్. కానీ దాన్ని మాత్రం మనం గుర్తించట్లా, చేసేము రావట్లేదు అంటున్నారు. అలా కాకుండా చక్కగా ఇద్దరినే పిలుచుకొని భోజనం పెట్టు. 100 మందిని పిలిచక్కర్లా, ఉన్న దాంట్లో చేసుకో. ఇద్దరినే పిలుచుకో, ఒక మనిషినే పిలుచుకో, నలుగురికి ప్రసాదం పంపించు. గురువు గారు, ఉన్న ఫలంగా సత్యనారాయణ వ్రతం అంటే కొంతవరకు పాజిబుల్ కాకపోవచ్చు. ఇప్పుడు విష్ణు సహస్రనామం పారాయణ చేయమన్నారు, మరి అది కొంతమంది ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకు ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువ ఉంటుంది, పూజలు చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు కానీ చదివే అంత శక్తి ఉండదు, వాళ్ళు మొబైల్లో పెట్టుకొని వినొచ్చు అంటారా? చక్కగా ఇప్పటికిప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి అవకాశం దొరకదనే మాట వద్దండి. ఎందుకంటే ఒక గంట షాప్కి వెళ్తే దొరుకుతాయి, చెప్తాను ఒక్క నిమిషం. సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూ ఒక గంట షాప్కి వెళ్ళినా దొరికిపోతాయి, పెద్ద కష్టం కాదు. అన్నీ దొరుకుతాయి కానీ పురోహితులు దొరకరు కదా టైంకి. దొరకరు అనుకుంటే ఒక పని చేద్దాం, కోరుకుంటే అదే ఉత్పన్న ఏకాదశి రోజు నాడు ఇక్కడ మనం వ్రతం చేద్దాం స్టూడియోలో. వ్రత విధానం మొత్తం చక్కగా చేద్దాం. ఆ సమయంలో స్వామివారి యొక్క నమస్కారం చేసుకుంటూ ఇంట్లో వ్రతం చేసినట్టుగా భావించి నమస్కారం చేసుకోమని. ఓకే, నేను దానికి సిద్ధం. దొరకరు అని కాదండి, ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేస్తే ఇప్పుడు మనము ట్రైన్ టికెట్ తీసుకుంటాం, దొరకడం తత్కాలం తీసుకుంటున్నాంగా.
అంటే మనం ఒక చోటుకి వెళ్ళాలంటే కూడా దానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామో చేస్తున్నాం, అలానే ప్రయత్నం చేసుకుందాం. ప్రయత్నం చేసినా లేదు అప్పుడు మనం విష్ణు సహస్రనామం ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అనుకుంటూ అందులో పెట్టుకోండి, వినండి. సాయంత్రం టైంలో సంధ్యా సమయంలో ఒక్కసారి వినండి. చదువుకునేటువంటి అవకాశం ఉంది. అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శిష్టకృచ్ఛుచి సిద్ధార్థ సిద్ధి సంకల్ప సిద్ధి దసిద్ధి సాధన అనే శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని తీసుకుని సంపుటి ప్రతి శ్లోకానికి ముందు వెనక అంటే 108 శ్లోకాలు కాస్తావి, 324 శ్లోకాలు అవుతాయి మహా అయితే. 20 నిమిషాలు పెట్టేటువంటిది గంట సేపు పడుతుంది అంతే. అది చేయమండి, ఒక్కసారి ఒక గంట ఏం తీసుకొని చాలు. ఇంక ప్రత్యేకం చేయగల అయితే ఏది చేసినప్పటికీ కూడా అక్కడ ఆ గోత్రము ఆ పేరు అవి లేకుండా పరమేశ్వరం ఉద్దేశ్య పరమేశ్వర ప్రీతి అర్థం విష్ణు సహస్రనామ జపాఖ్యం కరిష్యే. ఓకే, అలా అంటే ఆయన ప్రీతి అర్థమే నేను చేస్తున్నాను. ఉత్పన్న ఏకాదశి అన్నారు అంటే మనం చేసేటువంటిది ఏదైనా 1000 రకాలుగా ఉత్పన్నం కావాలి. కాబట్టి మనం ఇంట్లో ఏం చేస్తున్నాం, ఒక వ్యాపారం చేసుకుంటాం. వ్యాపారం సమృద్ధిగా ఉండాలి, మనకు తెలుసు కదా సమృద్ధి కావాలని చెప్పి. డబ్బు సంపద పెరుగుతుందంటారా మరి ఏకాదశి వ్రతం చేస్తే? ఇప్పుడు సమృద్ధి అంటే ఎంత ఉంటుందండి? ఒక్క డబ్బే వస్తే అనారోగ్యాలు పాలవుతారు, ఆరోగ్యం కూడా ఉండాలిగా. మీరు ఇటీవల కాలంలో కూడా ఈ డబ్బు సంపద ఏమడగద్దు, ఆరోగ్యంగా ఉంటే చాలు, అదే పెద్ద సంపద, దాంతోపాటు అన్నీ వస్తాయంటే. అవును, ఇప్పుడు అనారోగ్యం వచ్చింది, 1 కోటి రూపాయలు అయిపోయినాయి, బయటికి వెళ్ళి సంపాదించలేవుగా. అవును, ఆరోగ్యంగా ఉన్నావు, కష్టపడి 1 రూపాయి సంపాదించుకుంటున్నావుగా, తద్వారా ఆరోగ్యంగా నువ్వు రోజుకు 10 రకాలుగా కష్టపడగలుగుతున్నావుగా. ఆ ఆరోగ్యం అనేటువంటిది ఉంటే మనం ఎలా అయినా కష్టపడచ్చు. ఆరోగ్యం లేకుండా ఐశ్వర్యం అంటే ఉపయోగం లేదు కదండి. సమృద్ధి అంటే ఐశ్వర్యమే ఒక్కటే కాదు, ఆరోగ్యం, ఆయుహు ఆరోగ్యం ఐశ్వర్యం అనేటువంటి సమృద్ధి అనేటువంటిది ఉంటుంది. సమృద్ధికి అది వృద్ధి శబ్దం, ఎప్పుడూ కూడా దానికి తక్కువ తగ్గించటం అనేటువంటిది ఉండదు, అది వృద్ధి చెందటమే. దానికి విశేషంగా ఉత్పన్నం అనేటువంటిది ఏకాదశి నామం. అవును, కనుక వ్రతం చేసుకోలేకపోయారు ఖచ్చితంగా విష్ణు సహస్రనామం. ఒకవేళ వారెవరైనా ఖచ్చితంగా వ్రతాన్ని మనం చూద్దామండి, మేము చూస్తాము తరిస్తాము అని అంటే ఇదే స్టూడియోలో ఆ రోజు మనం సాయంత్రం టైంలో వ్రతం చేద్దాం. విష్ణు సహస్రనామ పారాయణం మీరు చెప్పినట్టు ఏ టైంలో చేస్తే మంచి ఫలితం ఉంటుందంట? సంధ్యా సమయం అండి, ఇప్పుడు కూడా టైమింగ్స్ సార్? సంధ్యా సమయం 5:30 నుంచి మొదలు పెట్టుకొని 1 గంట 1.5 గంటన్నర గంట సేపు పడుతుంది. చక్కగా ఉండి విష్ణుమూర్తి వారి ఫోటో పెట్టుకోండి, దానికి తులసిమాల వేయండి, చక్కగా కింద లక్ష్మీవారిని పెట్టుకోండి, అమ్మవారికి ఒక మల్లెపూలో గులాబ్మాల వేయండి, దీపారాధన చేసుకోండి, హాయిగా కొబ్బరికాయ దగ్గర పెట్టుకోండి, విష్ణుస్నామం పారాయణం చేయండి, కొబ్బరికాయ కొట్టేసేసి నివేదన పెట్టిన తర్వాత ఆ కొబ్బరి తురమండి, అందులో అంత పంచదార కలపండి, ప్రసాదంగా తీసుకొని అందరికీ పెట్టండి. ఇది పెద్ద కష్టం కూడా కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏకాదశి రోజు ఎలా వ్రతం చేసుకోవాలి, అదేవిధంగా చేయలేని వారు సహస్రనామం ఎలా చదవాలని చెప్పి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఉత్పన్న ఏకాదశి రోజు ఎలా చేయాలి ఏం చేయాలని గురువు గారు చక్కగా వివరించారు. ఇది వాటి కార్యక్రమం, మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.